మా తెలంగాణ ముందుగా వార్తల ముఖ్య అంశాలు. ఓటు హక్కు వినియోగించుకున్న మహారాష్ట్ర, హర్యానా సీఎంలు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత. ఎల్బీ నగర్ షైన్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సినీతారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి, ఆయన భార్య లారా దత్త బండ్రా పశ్చిమ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాధురి దీక్షిత్, అమీర్ ఖాన్లు బండ్రా పశ్చిమ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన బంద్రా వెస్ట్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. తనతో పాటు భార్య అంజలి, కుమారుడు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగ్పూర్ లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన ఓటేశారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ కూటమి విజయం సాధిస్తోందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు హర్యానాలోని కార్నాల్లో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైకిల్ మీద పోలింగ్ బూత్కు వచ్చిన ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నెలలో కోయి ఫ్యాక్టర్ నీ హై కి ముకాబలా కాంగ్రెస్ ఔర్ భాజపా మే హై. లోగ్ సమజ్తే హై ఇన్కో కిసీ కో ఓట్ దేనే కా ఫాయదా జో హై ఓట్ కాట్నే వాలే హై ఉస్కా లాభ్ బీజేపీ కో పహుంచేగా. తో ఇస్ వాస్తే సీధా ముకాబలా కాంగ్రెస్ ఔర్ భాజపా. శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని పార్లమెంటు వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ మేరకు సమావేశాలకు సిద్ధంగా ఉండాలని ఆయా సెక్రటేరియట్లకు సమాచారం ఇచ్చింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో వింటర్ సెషన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలోనే కేంద్రం 2 కీలక ఆర్డినెన్స్లను చట్టంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి నిషేధంపై జారీ చేసిన ఆర్డినెన్స్లను చట్టంగా మార్చాలని చూస్తోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఉప్పొంగుతున్న గోదారమ్మతో జలాశయం పులికించిపోతోంది. అద్భుత జలదృశ్యంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 3 ఏళ్లుగా వరద లేక ఎస్ఆర్ఎస్పీ వట్టిపోయింది. 2016 తర్వాత మళ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తలేదు. ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభమైన జూలై ఆగస్టులో ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో వరద రాలేదు. గతేడాది 75 టీఎంసీలు, అంతకు ముందు ఏడాది 69 టీఎంసీలే వరద మాత్రమే వచ్చింది. ఈ జూన్ నుంచి ఏకంగా 90 టీఎంసీల నీరు వచ్చి చేరింది. సెప్టెంబర్లో భారీగా ఇన్ఫ్లో రావడంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, అముదరా, గైక్వాడ్, బాబ్లీ ప్రాజెక్టులు నిండడంతో దిగువకు నీటిని వదిలారు. ఈ వరద ఉధృతికి తోడు నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరివాహకంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 90 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరికి మరో 2-3 రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల జనం ఎట్టి పరిస్థితుల్లో నదిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. బస్సులో పాస్లు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం తెలిపింది. టికెట్ తీసుకోవాలని ఎవరైనా బలవంతం పెడితే ఫిర్యాదు చేయాలని
స్పష్టం చేసింది. విద్యార్థుల కోసమే బస్సులో వెళ్లే ప్రాంతాల్లో ఖచ్చితంగా బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమవుతుండటంతో ప్రజా రవాణాపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలుమార్లు సమీక్షించారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానియా, జేటీసీ, డీటీసీలతో చర్చించారు. ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు డిపో మేనేజర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి పోలీసు అమరవీరుల స్తూపం వరకు జనగామ పోలీసులు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్, సిఐ, ఎస్ఐలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్మికులు పాల్గొని నిమిషం పాటు మౌనం పాటించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అమరుల త్యాగాల వల్లే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామని తెలిపారు. అలాగే బోర్డర్లో ఆర్మీ, సిఆర్పీఎఫ్ జవాన్లు నిరంతర నిఘా వల్లే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామన్నారు. భారతదేశ అమరుల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని వారు కోరారు. ఓరుగల్లు కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఎంతోమంది అమరులైనారు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం తోటి పోరాడుతూ వాళ్ళు చేసిన త్యాగాల పక్కనే ఇవాళ మన వరంగల్ ఇంత ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా బార్డర్లో కేసీఆర్ కావచ్చు, సిఆర్పీఎఫ్ కావచ్చు, ఇంకా మన ఆర్మీ ఇంకో డిపెండెంట్ బార్డర్ పోలీస్ కావచ్చు, తర్వాత ఆర్మీ కావచ్చు, వాళ్ళంతా చేసే నిరంతర నిఘా, నిరంతర శ్రమ, నిరంతరం కాపలా కాయడం వల్ల మనం ఇంత మంచిగా ఉన్నాం. ఆ క్రమంలో మన వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. అందులో భాగంగా 1961 చైనా అగ్రేషన్లో మన వాళ్ళు 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్ సరిపోవడం జరిగింది. ఈ దేశంలో చిన్న సహాయం చేస్తేనే మేలు వచ్చారు, అట్లాంటి ప్రాణత్యాగం చేసినారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశం యావత్తు కూడా వాళ్ళ త్యాగాన్ని స్మరించుకుంటుంది. ఈరోజు మనం కూడా జనగామలో ఇంత మంచిగా ఇంతమంది పబ్లిక్ వాళ్ళ కోసం 1 కిలోమీటర్ దూరం పోవంతి ర్యాలీ నిర్వహించి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. మనము వాళ్ళ ఆశయాలు ఏదైతే భారతదేశం సుభిక్షంగా ఉండాలా, ల్యాండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి, శత్రు దుర్భేద్యంగా ఉండాలని ఏ విధంగానైతే వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తారో అటువంటి వారి ఆశయాలకు మనం అందరం పునరాకృతం అవుదాము. మేము ఇంటర్నల్ ఆర్మీగా మా శాయశక్తిగా కూడా ఇక్కడ ప్రజల భద్రతకు పాటుపడతామని చెప్పి మనం చేస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ షైన్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 నెలల చిన్నారి మరణించగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 42 చిన్నారులు ఉన్నారు. కాగా మెరుగైన చికిత్స కోసం వీరిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, డీసీపీ నారాయణ రెడ్డితో పాటు పోలీస్ అధికారులు పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి అమరవీరుల సేవలను కొనియాడారు. అనంతరం డీసీపీతో పాటు అధికారులు, యువకులు, పోలీసులు, రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. కమెమరేషన్ డే సందర్భంగా మన ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పూలమాల అర్పించి వాళ్ళ పోలీస్ వాళ్ళందరికీ ఎవరైతే ప్రాణ త్యాగం చేశారో వాళ్ళు మీ అందరం గుర్తు తెచ్చుకున్నాము. పోలీస్ వాళ్ళు చేసే పని ఎంతో ప్రశంసనీయం. ఏ పరిస్థితి అయినా, మంచి పండగలైనా లేదా విషాదమైన సంఘటనలైనా ఎప్పుడైనా పోలీస్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు. వాళ్ళ కుటుంబాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు 24 గంటలు వాళ్ళందరూ కూడా పనిలో నిమగ్నమై ఉంటారు. మనం చూస్తున్నాం ప్రతి దాంట్లో వాళ్ళు ఏ చిన్న విషయమైనా మనం పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తున్నాము. చాలా కొంతమంది ఈ పనిలో భాగంగా వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేస్తున్నారు. మనం అందరం కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 300 మంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. యూత్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరు కూడా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో ప్రగతి భవన్ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అక్కడికక్కడ అదుపులోకి తీసుకుని మరో కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాత్రం పోలీసులను బురిడి కొట్టించారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ వారిని తోసుకుంటూ ఇంటి బయటకు వచ్చారు. అక్కడి నుంచి వేగంగా ముందుకు సాగిన రేవంత్ అక్కడి నుంచి బైక్పై వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. బైక్పై దూసుకొచ్చిన రేవంత్ను ప్రగతి భవన్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే
సర్లింగంపల్లి నియోజకవర్గంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ లో పోలీసు అమరవీరులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సే ఊపిరిగా, ప్రజల కొరకు ప్రాణాలను పణంగా పెట్టిన అమరులను స్మరించుకోవడం ముఖ్యమన్నారు. వెలకట్టలేని వారి త్యాగాలను, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను, వారి కుటుంబ సభ్యులను మనం గౌరవించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపి సజ్జనార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకి జవాళ్లు అర్పించే రోజు, ముఖ్యంగా ఇది 1959 లో అక్టోబర్ 21 రోజు 10 మంది సీఆర్పీఎఫ్ ఆఫీసర్స్ ఇండో చైనా బార్డర్ లో అమరవీరులు అయినారు. వాళ్ళ స్మరణ కోసం ఈ రోజు ఇక్కడ కమెమరేషన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం దేశవ్యాప్తంగా 292 మంది పోలీసులు అమరవీరులు అయినారు. మన దగ్గర 3 దశాబ్దాల పోరులో, తీవ్రవాద ఉగ్రవాద పోరులో దాదాపు 331 మంది అమరవీరులు అయినారు. వాళ్ళందరికీ జవాళ్లు అర్పిస్తున్నాను. మన సైబరాబాద్ లో 3 పోలీస్ అమరవీరులు ఉన్నారు. ఫహీముద్దీన్ అని చెప్పి 1994 తలకొండపల్లిలో తీవ్రవాదంలో కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా మనకు హనుమంత్ రెడ్డి ఆమన్గల్ ఎస్ఐ ఆయన కూడా తీవ్రవాదం కాల్చి చంపడం జరిగింది. అదే 2014 ఈశ్వరరావు అని చెప్పి ఒక మాఫియా ముట్ట ఆయనకి కాల్చి చంపడం జరిగింది. వాళ్ళందరూ 3 కూడా నేను జవాళ్లు అర్పిస్తున్నాను. ముఖ్యంగా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి, పోలీసులో మీకోసం పనిచేస్తున్నారు. 24 గంటలు పనిచేసే డిపార్ట్మెంట్ పోలీస్ ఒకటే. సో ప్రజలందరూ కూడా అమరవీరులను గుర్తు చేసుకుని మనకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. మన ప్రభుత్వం కూడా పోలీస్ అమరవీరుల కోసం చాలా చేసి పెట్టింది. ముఖ్యంగా అమరవీరులైన ఫ్యామిలీస్కి 1 crore rupees ఎక్స్గ్రేషియా, మెడికల్ ఇంజనీరింగ్ సీట్లు రిజర్వేషన్, ఒకరికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరికీ కోరేది ఉంటే పోలీసు సహకరించాలని చెప్పి కోరుతూ, మీకు ఏమాత్రం సమస్యలు ఉంటే, ఏమాత్రం ఉంటే పోలీస్ మీకోసం పనిచేస్తామని చెప్పి ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. అసాంఘిక శక్తుల ఇన్ఫార్మేషన్ కానీ, తీవ్రవాదులు కానీ, ఉగ్రవాదుల ఇన్ఫార్మేషన్ పోలీస్ షేర్ చేసి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సో అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కోరేదేమంటే ఈ అమరవీరుల స్ఫూర్తి తీసుకుని మీరందరూ కూడా డ్యూటీలో పునరంకిత కావాలని చెప్పి నేను మరిమరి కోరుతున్నాను. ఓటు హక్కు వినియోగించుకున్న మహారాష్ట్ర, హర్యానా సీఎంలు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత. ఎల్బీ నగర్ షైన్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మా తెలంగాణ.